ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 11th చాప్టర్ ఏరియాస్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 11.2 లో 9-10 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 9th ప్రాబ్లం, ఏ ఫార్మర్ హ్యాస్ ఏ ఫీల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ PQRS యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఒక ఫార్మర్ కి PQRS అనే షేప్ లో ప్యారలలోగ్రామ్ షేప్ లో ఉన్నటువంటి పొలం ఉందంట. He took the midpoint of A on RS and joined it to the point P and Q. SR కి మిడ్ పాయింట్గా ఏని తీసుకొని PQకి జాయిన్ చేశాడు. ఇన్ హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ఫీల్డ్ ఈజ్ డివైడెడ్, మొత్తం ఆ ఫీల్డ్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది అంటే 3 పార్ట్స్. చూడండి, PAQ అనేది ఒక ట్రయాంగిల్, PSA అనేది ఒక ట్రయాంగిల్, ARQ అనేది ఒక ట్రయాంగిల్. మొత్తం 3 ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతుంది. ఇన్ హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ఫీల్డ్ ఈజ్ డివైడెడ్, వాట్ ఆర్ ది షేప్స్ ఆఫ్ దీస్ పార్ట్స్. ది ఫార్మర్ వాంట్స్ టు సా గ్రౌండ్ నట్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ పల్సెస్ అండ్ ప్యాడీ. హౌ షుడ్ హీ సా స్ట్రేట్ రీజన్స్. అతను మొత్తం గ్రౌండ్ నట్స్, పల్సెస్, ప్యాడీ ఈ మూడింటిని నాటాలనుకున్నాడు. అందులో గ్రౌండ్ నట్స్ సమ్ ఆఫ్ పల్సెస్ ప్యాడీకి ఈక్వల్ అంట. అంటే ఈ రెండు కలిపి ఎంతైతే నాటుతాడో గ్రౌండ్ నట్స్ అన్ని నాటాలనుకున్నాడు. ఏవి ఎక్కడ నాటాలో చెప్పమని అడుగుతున్నారు. ఫస్ట్ PQRS అనేది మనకు ఒక ప్యారలలోగ్రామ్. PQRS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అండ్ PAQ ఈజ్ ఏ ట్రయాంగిల్. PAQ ఈజ్ ఏ ట్రయాంగిల్. సో ఇక్కడ ఫార్మరు 3 పార్ట్స్గా డివైడ్ చేశాడనమాట ఫీల్డ్ని. ది ఫీల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ది ఫీల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే ట్రయాంగిల్ PSA, ట్రయాంగిల్ PSA, ట్రయాంగిల్ PAQ, ట్రయాంగిల్ ARQ. సో మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ అయినాయి. ఆ 3 పార్ట్స్ కూడా ట్రయాంగిల్సే అనమాట. అయితే ఇప్పుడు సమ్ ఆఫ్ పల్సెస్ అండ్ ప్యాడీ, పల్సెస్ ప్యాడీ కలిపి ఎంతైతే ఉన్నాయో అంత గ్రౌండ్ నట్స్ నాటాలి అనుకున్నాడు. ఏవి ఎక్కడ నాటాలి అంటే మనకు ఒక థీరం తెలుసు కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ PQRS అవుతుంది. ఎందుకంటే రెండిటికి కూడా బేస్ PQ ఉంది, అలానే రెండు సేమ్ ప్యారలల్స్ మధ్యలో ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ PQRS అవుతుంది. ట్రయాంగిల్ APQ అండ్ ప్యారలలోగ్రామ్ PQRS లై ఆన్ సేమ్ బేస్ PQ అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్స్ అండ్ బిట్వీన్ సేమ్ ప్యారలల్స్ PQ ప్యారలల్ టు RS. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్ PQRS. సో కాబట్టి ఈ ట్రయాంగిల్ APQ ఏరియాలో గ్రౌండ్ నట్స్ని నాటుకోవచ్చు. సో ది ఫార్మర్ మే సా అంటే నాటడం, గ్రౌండ్ నట్స్ ఆన్ ట్రయాంగిల్ APQ రీజియన్. ఆ APQ రీజియన్లో గ్రౌండ్ నట్స్ నాటుకోవచ్చు. మిగిలిన 2 ట్రయాంగిల్స్లో ఒక దాంట్లో ప్యాడీ, ఇంకొక దాంట్లో పల్సెస్ వేసుకోవచ్చు. సో ఉన్న దాంట్లో హాఫ్ ఉంది కాబట్టి ట్రయాంగిల్. సో ది ఫార్మర్ మేసా పల్సెస్ ఆన్ ట్రయాంగిల్ ASP ఏరియాలో పల్సెస్ని, అలాగే ది ఫార్మర్ మేసౌ ప్యాడీ అంటే వుడ్లు అనమాట, ప్యాడీ ఆన్ ట్రయాంగిల్ ARQ రీజియన్. సో 3 పార్ట్స్గా డివైడ్ అయినాయి, 3 కూడా ట్రయాంగిల్సే. అందులో హాఫ్ ఏమో APQ ఉంటుంది కాబట్టి ఇందులో గ్రౌండ్ నట్స్, మిగిలిన 2 ట్రయాంగిల్స్లో ఒక ట్రయాంగిల్లో ప్యాడీ, ఒక ట్రయాంగిల్లో పల్సెస్ నాటుకున్నట్లయితే అతను అనుకున్నట్లుగా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం, ప్రూవ్ దట్ ది ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ది హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. సో ఇక్కడ మనం ఏరియా ఆఫ్ ది రాంబస్ ఫార్ములాని డెరైవ్ చేయాలి. ఫార్ములా ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది డయాగ్నల్స్ హాఫ్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి.
చూడండి, ఇక్కడ మనకి ఏబిసిడి అనేది ఒక రాంబస్. రాంబస్ లో ఫోర్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. రాంబస్ లో ఫోర్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అలానే D1 D2 అనేవి డయాగ్నల్స్. D1 అండ్ D2 ఆర్ డయాగ్నల్స్. మనకి రాంబస్ లో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటాయి అని తెలుసు. వీ నో ఇన్ ఏ రాంబస్ డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. బైసెక్ట్ అంటే టూ ఈక్వల్ పార్ట్స్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్ అంటే ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. అలాగే ఈ డయాగ్నల్ కూడా టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. లెంగ్త్ ఆఫ్ ఏఓ ఎంతో లెంగ్త్ ఆఫ్ ఓసీ కూడా అంతే ఉంటుంది. లెంగ్త్ ఆఫ్ ఓడి ఎంతో లెంగ్త్ ఆఫ్ బీఓ కూడా అంతే ఉంటుంది. చూడండి, ఏసీ డయాగ్నల్ D1 అనుకున్నాం కదా. సో ఏఓ వరకు D1లో హాఫ్ ఉంటుంది, అంటే D1/2. ఓసీ వరకు D1/2 ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఓడీ వాల్యూ మొత్తం బీడీ లెంగ్త్ D2, డయాగ్నల్ 2 అనుకున్నాం కదా. సో డయాగ్నల్ 2లో హాఫ్ ఉంటుంది అనమాట ఓడి, D2/2. అలానే ఓబీ కూడా D2/2 హాఫ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక డయాగ్నల్ ఏసీ డయాగ్నల్ వల్ల ఈ రాంబస్ 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది అని అనుకుని ఈ ట్రయాంగిల్ ఏరియాని ఈ ట్రయాంగిల్ ఏరియాని కనుక్కొని యాడ్ చేద్దాము. ట్రయాంగిల్ ఏడీసీ ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీసీ, ఏరియాకి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్, చూడండి ఏసీని బేస్ అనుకుంటే ఓడి హైట్ అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్నే హైట్ అనుకోవచ్చు కదా. ఇక్కడ పర్పెండిక్యులరే కాబట్టి ఓడి అనేది హైట్ అవుతుంది, ఏసీ బేస్ అవుతుంది ఏడీసీ ట్రయాంగిల్లో. సో ఏసీ ఇంటూ ఓడి, ఏసీ అంటే డయాగ్నల్ అనమాట, ఫస్ట్ డయాగ్నల్ D1 ఇంటూ ఓడి అంటే డయాగ్నల్ 2లో సెకండ్ డయాగ్నల్లో హాఫ్ ఉంటుంది ఇది, కాబట్టి D2/2 అని రాసుకోవచ్చు. D2/2. సో మనం మల్టిప్లికేషన్ చేస్తే న్యూమరేటర్లో D1 D2 బై డినామినేటర్లో 2 × 2 = 4 ఉంటుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీ ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ట్రయాంగిల్ కూడా బేస్ ఏసీనే అవుతుంది, హైట్ ఓబీ అవుతుంది. సో ఏసీ అంటే లెంగ్త్ ఆఫ్ ఏసీ అంటే డయాగ్నల్ 1, ఓబీ అంటే సెకండ్ డయాగ్నల్లో ఇది కూడా హాఫ్ ఉంటుంది, అంటే D2/2 అని రాసుకోవచ్చు దీన్ని కూడా. సో హాఫ్ ఇంటూ బేస్ ఏసీ, అలానే దీని హైట్ ఓబీ అవుతుంది. హాఫ్ ఇంటూ ఏసీ అంటే డయాగ్నల్ 1, ఓబీ అంటే డయాగ్నల్లో హాఫ్ ఉంటుంది సెకండ్ డయాగ్నల్లో, అంటే D2/2. ఇక్కడ కూడా న్యూమరేటర్స్ 2 మల్టిప్లికేషన్ చేస్తే D1 × D2 = 4. ఈ 2 ట్రయాంగిల్స్ ఏరియాని యాడ్ చేస్తే ఏరియా ఆఫ్ రాంబస్ వస్తుంది. ఏరియా ఆఫ్ రాంబస్ ABCD ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీసీ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీసీ D1 D2/4 వచ్చింది. అలాగే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ కూడా D1 D2/4. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. D1 D2 + D1 D2 2D1D2 అవుతుంది. 1D1D2 1D1D2 మొత్తం 2D1D2/4. 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. D1 D2/2. D2ని పక్కన రాసుకుంటే హాఫ్ అని రాసుకోవచ్చు. D1 × D2. సో హాఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డయాగ్నల్స్, ఏరియా ఆఫ్ ది రాంబస్ ఈక్వల్ టు హాఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది డయాగ్నల్స్ అని ప్రూవ్ చేశాము.